పంపించారో ఎందుకు పంపించాను అంటున్నావా? చెప్పు. నీ తోటి పని ఉండి ఇక్కడికి రప్పించాను కదా. ఎటువంటి పని చెప్పు స్వామి. అలాగే చెప్పేదాను కదా. నారీమణి యొక్క యోచన చేయను నాకు ఒక కోరిక కలిగి మాత్రము నీకు చెప్పాలని ఇక్కడ విలిపించినాను కదా నారీమణి. అవును కదా. సరే ప్రాణేశ్వర విలపించిన పని ఏదో జగబిందు చెప్పేదను. మనసుత పరిణయము నరించదను మనసుత పరిణయము నరించదను కోరిక కలిగను చేయాలని నాకు కోరిక కలిగింది. అది ఏదో నీతో చెప్పాలని ఈ రోజు జరిగే కార్యం ఏంటిది? నువ్వు చేసిన ఆలోచన ఏంటి? అయిపోయినది కదా. అయిపోయినా కార్యం అయిపోయింది. ఇప్పటి నుంచి ఏ కార్యమైనా శుభకార్యాలు చేసుకోవచ్చు. ప్రేమ తప్పులేదు ఇక్కడ. కాబట్టి నేను పిలిపించిన కదా. అవును. నాకు మునుముందుగా చెప్తేనే వింటాను. అలాగే చెప్పేదాను కదా. మేనాలుడు ఉన్నాడు కదా బాలరాజు. బాలరాజు బామ ఇక్కడ చూసి మాట్లాడు. ఇక్కడ చూస్తున్నావు అంటే మన యొక్క అల్లుడు ఉన్నాడు కదా. ఇనాడు లేడు కాదు, ఉన్నాడు కదా. నా కళ్యాణ బాలరాజు ఉన్నాడు లేడని నువ్వు ఎందుకు అంటున్నావు? నేను కళ్యాణం చేసుకొని 70 సంవత్సరాల వయసు వచ్చింది. ఏంది అల్లు ఇక్కడ లేరు మనకు అందుబాటులో ఇప్పుడు. కాబట్టి మన కుమార్తె ఉంది. ఇప్పుడైనా పిలిచి మన కుమార్తెని మన అల్లుడికి ఇద్దాము కదా. అవును కదా. చిచి ఆదానికు
అయితే నీ సోదర్ కుమారుడు అవును కదా, నేను ఇంత వయసు వచ్చినాడు, నీ సోదర్ ఎవరు, ఆయన అయ్యోడు, ఆయన అమ్మోడు, నీకు ఉండాలి నాకు తెలియదు తెలియదు. ఇవాళ నా బిడ్డని కని పెంచి పెద్ద అంటే ఎంత కష్టం వస్తుంది తెలియదు. చెప్పించిందాడే ముద్దలే ఏం లేదు ఏంటంటే నా చెల్లెకోడి ఓడాడు ఎక్కడ సంతానము కలగక ఎన్నో కోరికలు కూడా మనకు ఒక కుమార్తె కలిగింది. మళ్ళీ ఇప్పుడు మనం ఇబ్బంది పడకుండా మన మేనల్లుడు ఉన్నాడు, మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయటమే మంచిది అని చెప్తున్నా. అసలు అవును కదా, సరే చెప్పు చెప్తా. మనకి చదువు సంజయ్ ఏది రాదు, వెట్టి మూర్ఖుడు అని అంటున్నావు కదా, అట్లా కాదు. మన పట్టణంకు తీసుకొచ్చి మన కుమార్తెకు మన అల్లునికి మంచిగా విద్య నేర్పించి వాళ్ళని పెళ్లి చేద్దాం కదా. సంతానం కాకుండా ఒక వైద్యునికి పోయినగా తిరుపతి కూడా తీరగం వాళ్ళు ఎక్కడ వాళ్ళు అన్నా తెలివితేటతోనే ఎన్నో తిరుగు యాత్రలు తిరిగి వచ్చి మొరాలు చెప్పలేకపోయింది. ఆడికి శ్రీశైలం పోతే ఆ పార్వతీదేవి మీద మాత్రం ఒక బాలగాధర టాలిస్తాన్ని నాకు ఇస్తే అది నా వరం, నా కోరిక. నీ కోరిక అయితేనే నెరవేర్చింది నేనే అనుకోగలరాదు. అలాగే బామా వాడు మూర్ఖుడు, అది ఏమి చదువు సంజయ్ రాదంటున్నావు కదా. విద్య నేర్పించి వారికి వారికి ఏదో చదువు రాదు, ఎక్కడో ఉన్నారు కదా, అటువంటి వాడిని దరిద్రులు నా ఇంటికి దేకంటున్నావు కదా, అట్లా కాదు. మన యొక్క పట్టణాములు పెట్టి మంచి ఒక పండితుని పెట్టి చదువు నేర్పి విద్యలన్నీ నేర్పి మన కుమార్తె నుంచి పెళ్లి చేద్దాం కదా. ఏం కావాలి చెప్పండి. అంటే పెద్ద మనుషులు ఎవరు చనిపోయారు, అందరూ సర్పంచ్ ఐదేళ్ళు చేసి చుట్టూ పెట్టే చనిపోయింది కానీ చేస్తే ఏం లాభం. ఏడు కొట్టంగా సాలాయని చుట్ట చేసి తింటూ కూడా కారు కొట్టంగా పెట్టింది మీరు అంతకంటే ఈయన వయసు అన్ని నా పనులు కాబట్టిందే. నీకేమి బాధ్యత తల్లివిగా చేయవలసిందే, నువ్వు చేసినవి అంతేగాని. రాదు అయితే రాదు కావచ్చు, పెట్టే చుట్టాడు నాతో సోదరుడు నీ సోదరుడు ఆడేళ్ళకి బుడ్రామాడు ఎవరు నీ సోదరుడు అయితే నాకేమి చూడు. రాజ్యము ఎల్లాంకి దేవలమ్మ పిలుపల పాడు 15 ఊర్ల కతికాడు వాడు. ఎవడైనా ఇస్తున్నా ఇంకోట నీ తమ్మునికి ఎవడు ఇస్తాడే, నా అల్లుడు ఉన్నాడు కదా, నా అల్లునికే ఇస్తాను కదా. నా కుమార్తె వస్తాడు కదా, అమ్మాయిని ఇప్పుడు చూస్తా తప్పిస్తాను కదా, తప్పించి నా కుమార్తెను అల్లుని ఒక దగ్గర పెట్టి చదువు చెప్పిస్తా కదా. అవును కదా ఇంకొక సంగతి కుమార్తెను నా అల్లుని ఇక్కడ పెట్టి ఆ లింగోట ఒంకారేశ్వర సాక్షిగా కూడా చెప్తున్నా, నేను ఇక్కడ చదువు చెప్పించి వాళ్ళకు విషయ చెప్పించి అన్ని పెళ్లి చేస్తాను కదా. చూడు భార్య భర్త గదురు మళ్తా నేను ఇక వానికి అయ్య లేడు అమ్మ లేడు ఊరు లేదు తోడు లేకుంటే ఉన్నాం కదా. ఇవాళ తూర్పు ఇంటి పెంట దావతి పిలుస్తాను కూడా పిలుచుకొస్తున్నాడు, గతిలేడు వచ్చినాడు కూడా బుక్కడు గతిలేడు.
నీ తమ్ముడు తమ్ముడు 15 నియోజకవర్గాలకు ఎంపీ. ఆడు ఎవరన్న కానీ వానికి ఎంత రాజ్యం ఉంది? ఇవ్వడు వాడు వాడు లేకపోతే వాడికి నీ మొక్క మీద హౌస్ ఉన్నాయి. ఇప్పుడు నీ తమ్ముడు ఎవడు? ఈ రోడ్డు వచ్చింది ఎవడు? అన్ని నా సొమ్మంత నీ తమ్ముడు పంపిస్తున్నావు, నీ తమ్ముడు పెద్ద చేస్తున్నావే. ఇంకా నీ తమ్ముడు నాకేం పెడతావు? ఈ లింగోడ కాదు కాదు నేను చెప్తున్నా, లింగోడ కాదు శివాలయ పట్టణ చేస్తూ ఇది ఈ పట్టు అంగి అవునా, ఈ పట్టు సీరే 20 చెప్తాను చెప్పు. ఎక్కడి దారిద్రులకును నావా మంచిగా చెప్తుంది చెప్పు కదా, ఎక్కడి దారిద్రులకును పెక్కువ నా పుత్రుని గోరిదివయ్యా, చక్కని నా సోదరుండగు మికిలి సోయుద్రకి చేతో అలాగే అంటున్నావు. నా తమ్ముడు వస్తున్నట్టే రోడ్డు మీద ఎర్ర లేదే ఓటర్ కాడికి అందరూ ఓ సుమవారి తమ్ముడు అంటే ఎదురు చూస్తుంటే అంటావా? నీకు అంత మనగారు అంటావా? నీకు ముక్కు లేనోడు నీకేముంది? ఏమి బామామని నీవు తల్లిదండ్రులు లేరని చెప్తున్నావు మన అల్లునికి? ఆ మాట కాదు, తల్లిదండ్రులు చనినను ఉల్లసమున మేన మామాలుండగవలనే. అల్లవ పానిన నీవిక అల్ల రూపలు కంగ పోకు కాంతారో నీవో తల్లిదండ్రులుండి పెళ్లి చేయాలంటారు కాబట్టి మనం ఉన్నంగా ఎవరు లేదు, దిక్కు లేని వాడు కాదు కదా మన అల్లుడు, మనం ఉన్నాం కదా. 200 మంది తప్పు నేను అల్లుడు, మన అల్లుడు లేకుంటే కదా మేనమామ అవసరం. మేనమామ ఇస్తాడు ఇప్పుడు బుద్ధి చెప్తారు వీళ్ళందరూ. మన అల్లుడు లేడా? చెప్పాను అమ్మునికి ఎవరు ఇస్తాను ఎవరు లోపడ్డా తీసుకుంటారు మాదిక్కే మంచి బాలకు మచ్చగుడ్డను ఇవ్వ నీకు
గాలి తివారం వస్తుంది కరోనా కారణం అంటే 25 దర్వాల లోపల దాకా బిజీ అయ్యాడు. పాటలు పోరగాలి కాబట్టి అదే క్రికెట్ అయిన కాడ సెటిల్ అయ్యాడు. అసలు నా బిడ్డ నా బిడ్డ హరికాలు ఓటు కొన్న సుమారం లేదు నా సోదరి కుమారుండకు బాసురముగా పాలరాదు గాంధారికి వరుసయుగా నట్టి సోయుదు నకు వరుసయుగా నట్టి సోయుదు నీకి కోడాలు యగునే మన యొక్క ఆ యొక్క సోయితుడు మేనమామ అవుతాడు అని మిచ్చ మాత్రం ఇక్కడ ఎవరు మెచ్చరు కానీ ఆ బాలరాజు మిచ్చ మాత్రం ఈ ప్రజలందరూ కూడా సంతోషిస్తారని కరెక్ట్ అంటారు. కానీ నువ్వు చెప్పే మాట మాత్రం చేసుకో బాలరామని తమ్ముడు వస్తాడు మాట్లాడదు నా సంగతి నీకు తెలుసు కదా లేకుంటే పాస్ అవుతాను నాకే చెప్తుంటివా అయ్యా నిర్మల పూసాను నీ తమ్ముని అంటావు నాయి కావు ఎక్కువ కూడా మీ తమ్ముడు కంట్రోల్ బియ్యం కూడా బంద్ అయిపోయింది తెలివి చూసి అలాగనా సరే కంట్రోల్ బియ్యం కూడా బంద్ ఈయన మొక్కలు చోటుతాడు నా మొక్కలు తెలుస్తావు ఎవరు తమ్ముడా.